అమిత్ షా చేసిన తప్పు భారతీయ జనతా పార్టీని మహారాష్ట్రలో కోలుకోలేని దెబ్బతీసింది. వాస్తవంగా అమిత్ షా మంచి వ్యూహకర్త, అద్భుతమైనటువంటి వ్యూహకర్త. అందుకనే నార్త్ ఇండియాలో రెండు రకాలైన ఇష్యూస్ వలన దెబ్బతినబోతోంది భారతీయ జనతా పార్టీ. ఒకటి అగ్నిపద్ ఇష్యూ వలన, రెండవది వచ్చేటప్పటికి ఏదైతే ఎస్సీ రిజర్వేషన్స్ని తీసేస్తున్నారన్న ప్రచారాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళ వలన సీట్లు కోల్పోబోతున్నామని గమనించగానే తెలివిగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో జేడిఎస్తో తెలుగుదేశంతో పొత్తుని నడిపించడం ద్వారా మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు ఆయన. కానీ ఆయన ఫెయిల్ అయింది మొట్టమొదటిది ఢిల్లీది. ఆ రోజుల్లో 31 సీట్లు సాధించి బలమైనటువంటి పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటే ఒకే ఒక్క సీటు కోసం ఏకంగా ఎన్నికలకు తీసుకెళ్ళి అప్పుడు కేజ్రీవాల్ని దెబ్బకొట్టడం కోసం కిరణ్ బేడీని ముందు పెట్టేటప్పటికీ ఉన్నది కాస్త పోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేజ్రీవాల్ ఏకమేకై కూర్చున్నారు. ఢిల్లీలో అమిత్ షా పాచికలు పారలేదు. ఫస్ట్ ఫెయిల్యూర్ అది, రెండో ఫెయిల్యూర్ పెద్ద ఫెయిల్యూర్ ఇదేనని చెప్పుకోవాలి. మహారాష్ట్రలో ముందు శరద్ పవార్కి సంబంధించిన కుటుంబ సభ్యుడైనటువంటి అజిత్ పవార్ని నమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనిచ్చే ప్రయత్నం చేయడం, తీరా చూస్తే అతను ఇటు వచ్చేసి అప్పటిదాకా ఉన్నటువంటి బ్యాన్ని, రాష్ట్రపతి పాలన ఎత్తేసి రాత్రికి రాత్రి అయిపోయాక ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 రోజుల తర్వాత బల నిరూపణ టైంలో అడ్డం తిరిగాడు, అవతలకి వెళ్ళిపోయాడు. అట్లాంటి వాడి మాయ చూశాక, అది శరద్ పవార్ ఆడించే నాటకంలో పావుగా మారింది ఎవరంటే ఫడ్నవీస్, రెండు అమిత్ షా అది నమ్మటం. అప్పుడు దెబ్బతిన్నారు. రెండోసారి ఎట్టకేలకు షిండే శివసేన వాళ్ళని యువతలకు తీసుకుని వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేశారు, పూర్తి బలం వచ్చింది. ఇంకేం బాధ, మళ్ళీ అజిత్ పవార్కి సంబంధించిన కుటుంబ సభ్యుడు శరద్ పవార్ కుటుంబ సభ్యుడు అజిత్ పవార్ వస్తానగానే తెచ్చేసుకున్నారు. ఆయనకి ఏకంగా మంత్రి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. తీరా చూస్తే అతను ఇండివిజువల్గా ఎదిగే రకం కాదు. తాజాగా అతను చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏదైతే మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానంలో సిట్టింగ్ మహిళా ఎంపీ సుప్రియా సూలే మీద తన భార్య సునీతను పోటీకి నిలబెట్టి పొరపాటు చేశానని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చిన అజిత్ పవార్ బారామతిలో తన బాబాయ్ కుమార్తె సుప్రియాపైకి సునీతను పోటీగా నిలబెట్టడం, సునీతను ఓడిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త జనసమ్మాన యాత్రల భాగంగా మంగళవారం మరాఠీ వార్తా ఛానల్లో అజిత్ పవార్ మాట్లాడారు. నా సోదరి మనులు అంటే నాకు ఎంతో ప్రేమ, రాజకీయాలు ఇంటి గడప దాటి లోపలికి వచ్చేలా చేసుకోకూడదు. అయితే నా సోదరి మీదనే భార్యను ఎన్నికల్లో పోటీకి నిలబెట్టి తప్పు చేసే ఇలా జరగకుండా ఉండాల్సింది. అయితే సునీతను నిలబెట్టాలని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించడం, నేనేమి కూడా ఏమీ చేయలేకపోయా, తప్పు చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. సుప్రియా చేతిలో ఓడిపోయిన సునీత పవార్ తర్వాత రాజ్యసభకి ఎన్నికైంది. అంత అవకాశం ఇచ్చినా కూడా అంతగా శరద్ పవార్కే దాసోహం అంటుంటాడు. భారతీయ జనతా పార్టీకి ఇది ఒక పెద్ద సమస్య. ఇతనికి అన్ని రకాలైన అవకాశం కల్పించారు. ఇతను మాత్రం శరద్ పవార్ తప్పున కోవర్ట్గా ఎన్డీఏ కూటమిని నాశనం చేస్తున్నాడు. అతన్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని మహారాష్ట్రలో నాశనం చేసుకున్నది అమిత్ షా అని చెప్పాలి.